చేయాలా, ఈ మూడు చింతల పెళ్లినే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎంచుకున్నారంటే, మూడు చింతల పెళ్లిని దత్తత తీసుకొని తన ఫామ్ హౌస్ కోసం లేదా యాదగిరి గుట్టకు ఫామ్ హౌస్కు ఎట్లా పోవాలి, అక్కడి నుంచి ఏమన్నా ధనాలు ధాన్యాలు వస్తే ఫామ్ హౌస్కు దేవుడి దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలో, మార్గం మధ్యలో ఉన్నటువంటి మూడు చింతల పల్లిని అడ్డాగా పెట్టుకుందామని దత్తత తీసుకున్నాడు తప్ప ఈ గ్రామంలో చేసింది ఏమీ లేదు. కోట్ల ప్రకటనలు తప్ప మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కూడా ఏది లేదు. ఇవాళ మేము కేసీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఇప్పుడు రాజుల కాలంలో రాచరికపు పోకడతో రాజులాగా ఫీల్ అవుతున్నారు. ఆనాడు రాజుల కాలంలో కళాకారులు కవులు మరి భజనలు చేస్తుంటే ఆహా ఓహో అనే వినసొంపుగా కచేరీలు చేసేది ఆ రోజు రాజులు రాజ్యాలు. ఈరోజు మరి మీ గడీల దగ్గర కాపలా ఉండే బానిసలు అసెంబ్లీలో బయట చెక్క భజన చేస్తూ ఉంటే మీకు వినసొంపుగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితి ఏందో, ఈరోజు తెలంగాణలో మీ పరిపాలన వచ్చిన తర్వాత దళిత గిరిజనుల ఆదివాసుల యొక్క మరి సమస్యలేందో బయటికి తీసుకురావడం కోసం, చైతన్యాన్ని ఇవ్వడం కోసం, అదేవిధంగా మీ యొక్క దురహంకారపు బుద్ధిని బయటపెట్టి వంగబెట్టి గుద్దడం కోసం ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవ దండోర యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దీక్షలు ఎందుకు అని అంటున్నారు, ఇప్పుడే నా సోదరి మణి గురించి చెప్పిర్రు, మరి కొప్పుల గ్రామం కీర్తిపల్లి మండలం ప్రీతి రేప్ గురించి. ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఈనాడు కూడా లాకప్ డెత్తుల పేరుతోటి ఒక దళిత మహిళ మరియమ్మను అత్యంత దారుణంగా పోలీస్ వాళ్ళు చంపిన దాన్ని, అలాంటి ఘటనలు నిరసిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు దళిత సీఎం చేస్తానని వారి ముఖం పెట్టుకొని ఓట్లాడుకొని మీరే సీఎం అవ్వడం మరి నేను మాట తప్పను కానీ తలకాయ నరుక్కుంటా అన్నారు. మీరు ఎలా మోసం చేస్తారో మీ మోసకారి విధానాలను ఎండగట్టడం కోసం, ప్రజలకు తెలియచేయడం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. మరి సీఎం ఇవ్వలేదు, కనీసం డిప్యూటీ సీఎం నన్ను ఇచ్చిరని కొన్ని రోజులు సంతోషపడ్డారు దళితులు బిడ్డలు. కానీ 6 నెలలకు ఒక డిప్యూటీ సీఎంను మార్చి మీరు ఉండకూడదు, మీరు ఊరికి అంటరాని వాళ్ళు, మీరు ఈ పదవులకు పనికిరారనే విధంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను, దళిత డిప్యూటీ సీఎంలను అత్యంత దారుణంగా అవమానకరంగా 6 నెలలకొకసారి మార్చినటువంటి మీ కుహాన బుద్ధిని, మీ దుర్మార్గపు ఆలోచనను, మీ దౌర్భాగ్యపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ ఈ దీక్ష చేస్తూ ఉన్నాడు. 3 ఎకరాలు ఇస్తా, మిమ్మల్ని ఆశామలం చేస్తా అని మోసం చేసినటువంటి మీ మోసపూరిత విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. 3 ఎకరాలను పక్కన పెట్టి మరి వాళ్ళ 10 లక్షల పేరుతోటి ప్రజలలో ఒక కొత్త డ్రామాకు తెరలేపినందుకు, నీ డ్రామా ఒక హుజురాబాద్లోనే కాదు, ఇవాళ అక్కడ ప్రజలు కూడా ఈ 10 లక్షలు మా హక్కు, మేము తీసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తామని చెప్తున్నారు. అదే చైతన్యంతోటి రాష్ట్రమంతా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, పేద వర్గాలకందరినీ కూడా ఈ రాష్ట్ర సంపద పంచాలి. ఇవాళ నువ్వు కాదు, కార్పొరేట్ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకొని నువ్వు నీ కుటుంబం బాగు కోసం కాదు, ఈ దళిత పథకం అందరికీ వర్తింప చేయాలని ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గిరిజనులకు ఆ రోజు సోనియమ్మ గారు ఆదివాసీ హఠవ్యక్కుల చట్టం తెస్తే ఇవాళ అడవుల పేరుతోటి 100ల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం కోసం, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడం కోసం, పేదోళ్ళ భూములను గుంజుకుంటూ ఇవాళ మా భూముల్లో
పోడు భూములలో మొక్కలు పెడుతున్నటువంటి నీ దుర్మార్గపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇందిరాగాంధీ గారు ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతోమంది దళిత గిరిజనులకు లక్షలాది ఎకరాల భూములు పంచితే ఆ భూములను నయాన భయాన బెదిరించి నువ్వు లాక్కొని కార్పొరేట్ కంపెనీలతోటి కుమ్మక్కాయ్ కోట్లాది రూపాయలు కమిషన్లతోటి అమ్ముకుంటున్న విధానాన్ని ఎండగట్టడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉన్నారు. అడవి బిడ్డలను పోడు భూములను లాక్కునే పేరుతోటి ఇవాళ మీరు చెట్ల కట్టేసినటువంటి విధానాలను బయట పెట్టడం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీల సప్లాన్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే ఓ నేను స్పెషల్ డెవలప్ చేస్తా అని ఏడేళ్లలో ఒక్క పథకం కూడా ఈ దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలకు నువ్వు ఇవ్వనటువంటి నీ యొక్క అణచివేత ధోరణిని ఎండగడుతూ మరి ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను పక్కదారి పట్టిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నావు, కానీ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలే. దళితుల గిరిజనుల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 30,000 పైగా ఖాళీగా ఉన్నాయి. 3 పోస్టులను కూడా నువ్వు 7 ఏళ్లలో భర్తీ చేయలే. ఆ 30,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ యొక్క దీక్ష చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులలో ఉన్నటువంటి ప్రమోషన్లను ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ మరి ఉద్యోగ ప్రమోషన్లు ఇవ్వాలని చేస్తూ ఉన్నాడు. ఐటీడీఏలు ఒకప్పుడు కలకల్లాడినాయి. ఏజెన్సీ డిఎస్సీలు గత ప్రభుత్వాలలో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉండేది, ఏజెన్సీ డిఎస్సీలు ఉండేది, ప్రతి సంవత్సరం టీచర్స్ నియామకం ఉండేది. ఇవాళ దళిత గిరిజనులను, వెనుకబడ్డ ప్రజలను, బహుజనులను, బడుగు బలహీన వర్గాలను, గొర్రెలను, మేపలను మేపించి మరి గడికి ఇచ్చేటువంటి సంస్కృతి ఉండేది ఒకప్పుడు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోటి ఆ సంస్కృతికి తెరలేపి ఇవాళ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలకు దూరంగా, విద్యకు దూరంగా చేస్తున్నటువంటి నీ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆలోచించండి, దళిత గిరిజన దండోర అన్న తర్వాత నీకు దళితులు గుర్తుకొచ్చిర్రు, దళిత గిరిజన ఆదివాసీ దండోర ఇంద్రవల్లి పోరాటం తర్వాత నీకు ఇవాళ ప్రగతి భవన్లో మొట్టమొదటిసారి ఒక దళిత ఐఏఎస్ అధికారికి ప్రవేశం దొరికింది. రేవంత్ రెడ్డి గారు మరి ఇంటెలిజెన్స్ అధికారిని నీ కుటుంబాన్ని నీ చుట్టపలను రిటైర్డ్ అయినాక కూడా పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలుగెత్తి చాటితే ఇవాళ నువ్వు ఒక దళిత అధికారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ అధికారిగా పెట్టినావు.